మాయా అరటిపళ్ళు. పాయల్ చాలా సన్నగా ఉండేది, బాగా తినేది, ఇంకా యోగా కూడా చేసేది. కానీ ఆమె శరీరం చాలా సన్నగా ఉండేది. ఆ కారణం వల్ల పాయల్ని అందరూ ఏడిపించేవారు. పాయల్కి ఒకే ఒక ఆశ ఉండేది, ఆమె పోలీసులో భర్తీ అవ్వాలని అనుకునేది. కానీ ఆమె సన్నగా ఉండడం వల్ల మనసులో మాట మనసులోనే ఉంచుకునేది. నన్ను కూడా ఆడనివ్వండి కబడ్డీ, నేను కూడా ఆడతాను. అమ్మాయి వయ్యుండి కబడ్డీ ఆడతావా? వెళ్ళు, ఇంటికి వెళ్ళి పని నేర్చుకో, అదే నీకు పనికొస్తుంది. అయినా మేము రేపటి నుంచి పోలీస్ ట్రైనింగ్కి వెళ్తున్నాం, నువ్వక్కడికి కూడా మాతో పాటు వస్తావా ఏంటి? గొప్పగా వచ్చింది కబడ్డీ ఆడడానికి. పాయల్కి ఆడడం అన్నా పరిగెత్తడం అన్నా చాలా ఇష్టం. కానీ ఎప్పుడైతే ఆమెని ఎవ్వరూ ఆడించుకుంటే ఆమె దిగులుగా వాళ్ళ ఇంటి దగ్గర పొలంలోకి వెళ్ళి కూర్చొని అక్కడ చెట్లతో మాట్లాడేది. ఏమైనా చెట్లు ఎండిపోయి కనబడితే వాటికి నీళ్లు తప్పకుండా వేసేది. ఒకరోజు పాయల్ ఎటో వెళ్తుండగా అక్కడ అబ్బాయిలు పోలీస్ ట్రైనింగ్కి తర్ఫీదు తీసుకుంటున్నారు. చూడండి చూడండి, పాయల్ వస్తుంది. పేరేమో పాయల్, కానీ ఆటలంటే ఇష్టమంట. అబ్బాయిలు ఆడే ఆటలు ఆడతాదంట. పాయల్ వారి మాటలు వినేస్తుంది. అప్పుడు నిరాశతో మళ్ళీ ఒక చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటుంది. అలా ఏడవడం మొదలు పెడుతూ ఉంటుంది. అమ్మాయిగా పుట్టడం పాపమా? ఒక అమ్మాయి ఆటలు ఆడకూడదా? ఇంకా పరుగులు పెట్టకూడదా? మరేమో మరి, అమ్మాయి పోలీసులో భర్తీ అవ్వకూడదా? నా శరీరం కూడా బలంగా ఉంటే బాగుండేది. నేను ఈ అబ్బాయిలకి గుణపాఠం చెప్పేదాన్ని. ఎప్పుడు ఎవ్వరి శారీరక బలహీనతల గురించి హేళన చేయకూడదు కదా. ఇంకా స్కూల్లో కూడా అదే నేర్చుకుంటాం కదా, అమ్మాయిలు అబ్బాయిలు సమానమని. అప్పుడే అనుకోకుండా అరటిపళ్ళ చెట్టు నుంచి ఒక గొంతు వస్తుంది. ఏమైంది పాయల్? అరే, ఈ చెట్టు ఎంత పెద్దదైపోయిందో. అప్పుడే పాయల్ కన్ను ఆ అరటిపళ్ళ చెట్టు మీద పడుతుంది. అరే, దీని పళ్ళు అన్నీ పండిపోయాయి. ఎప్పుడైతే పాయల్ దగ్గరికి వెళ్తుందో అప్పుడే ఒక అరటిపండు రాలి పాయల్ ఒళ్ళో పడుతుంది. పాయల్ వెంటనే ఆ అరటిపండుని తినేసి ఇంటికి వెళ్ళి పడుకుంటుంది. మరుసటి రోజు, అరే పాయల్, నువ్వు పూర్తిగా మారిపోయావమ్మా. చూసుకో అద్దంలో, నీ శరీరం ఎంత బలంగా కనిపిస్తుందో పాప. అవునా, పాయల్ శరీరం నిజంగానే చాలా బలంగా ఇంకా అందంగా అయిపోయింది. అప్పుడు ఆమెని ఎవ్వరూ ఏడిపించేవారు కాదు. పాయల్ స్నేహితులు ఆమెను చూసి చాలా కంగారు పడ్డారు. పాయల్ చాలా కష్టపడి ఇంకా తన సంకల్ప బలంతో పోలీసులో భర్తీ అయిపోతుంది. ఇంకా ఆనందంగా అరటిపళ్ళ చెట్టు దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది. నా జీవితం బాగుపడడంలో మీ వంతు చాలా ఉంది. ధన్యవాదాలు మాయా అరటిపళ్ళ చెట్టు. ఒక్క పండు తిని నా శరీరం ఎలా మారిపోయిందంటే నాకన్నా బలవంతురాలు ఇంకా లేనంతగా. మనం ఎప్పుడూ హేళన చేయకూడదు. బంగారు కుల్ఫీ బండి. రాజు సితారా అనే ఒక రాజ్యంలో కుల్ఫీలు అమ్మేవాడు. అతను ప్రతిరోజు పొద్దున్నే తన కుల్ఫీ సైకిల్ తీసుకొని పట్టణంకి వెళ్ళేవాడు. అతని సైకిల్ మీద ఒక పెద్ద గంట ఉండేది. సైకిల్ కదలగానే గంట మోగుతూ ఉండేది. దానివల్ల అందరికీ తెలిసిపోయేది కుల్ఫీలు అమ్మే రాజు వచ్చాడని. అందరూ వచ్చి కుల్ఫీలు కొనుక్కొని వెళ్ళేవారు. ఏ దారి గుండా అయితే రాజు పట్టణం వెళ్ళేవాడో అదే దారిలో రాజుగారి కోట ఒకటి ఉండేది. రాజుగారి అమ్మాయి పూజకి కుల్ఫీలు తినడమంటే చాలా ఇష్టం. ఎప్పుడైతే రాజు ఆ దారి గుండా వెళ్ళేవాడో పూజ అతన్ని పిలిచేది. ఓ కుల్ఫీలబ్బాయి, ఓ కుల్ఫీలమ్మే అబ్బాయి, నాకు ఒక కుల్ఫీ కావాలి, ఇస్తావా? రాజు ఆమెకి రోజు ఒక కుల్ఫీ కాకుండా రెండు కుల్ఫీలు ఇచ్చేవాడు. కానీ వాటికి డబ్బులేమీ తీసుకునేవాడు కాదు. రాజకుమారి కుల్ఫీలు తినడం చూసి రాజు చాలా ఆనందించేవాడు. ఒకరోజు రాజకుమారి పూజకి అస్సలు ఒంట్లో బాగోలేదు, అందుకే ఆమె కిటికీ వరకు రాలేకపోయింది. కానీ రాజు ఎప్పుడైతే అటువైపుగా వెళ్ళేవాడో
పూజ అటువైపు తప్పక చూసేది. అతని సైకిల్ నుంచి గంట చప్పుడు విని పూజ అలాగే పడుకుని ఆలోచిస్తూ ఉండేది. నాకు ఆరోగ్యంగానే బాగుంటే నేను ఈరోజు తప్పకుండా కుల్ఫీ తినేదానిని. నా ఆరోగ్యం ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో. అసలు విషయమేంటి, చాలా రోజులైపోయింది, రాకుమారి కనిపించడమే లేదు. నేను లోపలికి వెళ్ళి కనుక్కోవాలి. ఒకరోజు తన సైకిల్ బయటపెట్టి రాజు మహల్ లోపలికి వెళ్ళాడు. మహారాజు గారికి వందనాలు. మహారాజా, నేను రాకుమారికి కుల్ఫీలు తీసుకువచ్చాను. చాలా రోజుల నుంచి ఆమెను చూడనే లేదు. నాకు ఆమె క్షేమ సమాచారం తెలుసుకోవాలని ఉంది. ఆమె బాగుందా లేదా? రాజుగారు చాలా దుఃఖంతో ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి రాకుమారి ఆరోగ్యం పాడైపోవడం వల్ల ఆమె ఏమీ తినడం లేదు. రాజుగారు రాజుని తీసుకుని రాజకుమారి దగ్గరికి వెళ్తారు. చూడమ్మా పూజ, నిన్ను కలవడానికి ఎవరు వచ్చారో. పూజ రాజుని చూడగానే చాలా ఆనందిస్తుంది. ఇంకా లేచి కూర్చుంటుంది. మీరు నా కోసం కుల్ఫీలు తెచ్చారా? అవును రాకుమారి, ఇదిగో తీసుకోండి, చల్ల చల్లని కుల్ఫీలు. రాకుమారి కుల్ఫీలు తింటుంది. ఇంకా కొన్ని రోజుల్లోనే ఆరోగ్యంగా అయిపోతుంది. అందుకు రాజుగారు చాలా ఆనందిస్తారు. రాజుగారు రాజుకి ఒక బంగారు సైకిల్, ఇంకా బంగారు కుండ కూడా ఇస్తారు. అందులో బంగారు కుల్ఫీలు కూడా ఉన్నాయి. బహుమానం కోసం చాలా చాలా ధన్యవాదాలు మహారాజా. కానీ నాకు అన్నిటికన్నా పెద్ద బహుమానం రాకుమారికి బాగవ్వడం, ఇంకా ఆనందంగా ఉండడమే. మహారాజు ఆ మాటకి ఆనందిస్తారు. ఎందుకంటే రాకుమారి ఒంట్లో బాగోలేకపోవడం వల్లే అతను బాధగా ఉండేవాడు. ఇంకా రాజు ఆమె ఆనందాన్నిచ్చి మళ్ళీ ఆమెని ఆరోగ్యంగా చేశాడు. అందుకే అంటారు ఆనందం పంచడం వల్ల ఇంకా పెరుగుతుందని. పోలీస్ కోడలి పిల్ల సుభాష్ ఒక చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అందరూ అతని నిజాయితీని చూసి పొగిడేవారు. సుభాష్ది ఒక చిన్న కుటుంబం. అతని భార్య, ఇంకా ఒక కొడుకు. అరే సుష్మా, నా క్యాప్ ఎక్కడ ఉంది? నాన్న ఇదిగో తీసుకోండి మీ క్యాప్. సుభాష్ బాబు, నీకు ఈ క్యాప్ అంటే చాలా ఇష్టం కదా? అవును నాన్న, నేను పెద్దయ్యాక ఇలాంటి క్యాపే నాకు కూడా వస్తుంది. ఎందుకంటే నేను కూడా పోలీసులో భర్తీ అవుతాను. సరే సరే, అలాగే. సరే బాబు, ఇంకా నాన్నకి బాయ్ చెప్పు. ఒకరోజు ఒక సంఘటనలో సుభాష్కి బుల్లెట్ తగులుతుంది. అప్పుడు సుభాష్ చనిపోతాడు. సుభాష్ భార్య సుష్మా రాత్రి పగలు కష్టపడింది. అలా తన కొడుకుని బాగా చదివించి పెద్ద చేసింది. కొడుకు కూడా ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నాడు. ఏ రోజైతే సూరజ్కి పరీక్ష అయ్యిందో అదే రోజు గుండె సమస్యతో బాధపడుతున్న సుష్మా చనిపోతుంది. సూరజ్ కళ ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది. కానీ సూరజ్ ఒక ట్రైనింగ్ సెంటర్ తెరుస్తాడు. అక్కడ పోలీసులో భర్తీ అవ్వాలనుకునే వాళ్లకి వ్యాయామం, ఇంకా మిగతా ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఒకరోజు సూరజ్ కాలేజ్ స్నేహితురాళ్ళు కణిక అక్కడికి ట్రైనింగ్ కోసం వస్తుంది. అరే సూరజ్, నువ్వు ఇక్కడేంటి? ఇది నీ సెంటరేనా? అవును కనిక, నేనైతే పోలీస్ ఆఫీసర్ అవ్వలేకపోయాను. కానీ నేను చాలా మందికి పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి సహాయపడుతున్నాను. అందుకే నేను ఈ ట్రైనింగ్ సెంటర్ మొదలుపెట్టాను. నేను వాళ్ళందరిలో నా కళ నెరవేరడం చూసుకుంటున్నాను. కణికకి సూరజ్ నడవడిక చాలా ఇష్టముండేది. అందుకే ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు. పోలీస్ భర్తీ మొదలయ్యాయి. సూరజ్ కణికకి చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఫిజికల్, ఇంకా వ్రాత పరీక్షల్లో కణిక టాపర్ అయింది. ఇదంతా నీ కష్టమే సూరజ్, నేను 2 పరీక్షలు పాసయ్యాను. కణికకి పోలీస్ ఉద్యోగం దొరికింది. కణికని పోలీస్ డ్రెస్లో చూసి సూరజ్ చాలా ఆనందిస్తాడు. ఈరోజు అమ్మా నాన్న బతికి ఉంటే వాళ్ల పోలీస్ కోడలి పిల్లను చూసి చాలా ఆనందించేవారు. వాళ్ళిద్దరికీ ఇదే నిజమైన శ్రద్ధాంజలి. థ్యాంక్ యూ కనిక. కనిక ఇంకా సూరజ్లు చాలా ఆనందిస్తారు. అలా ఎప్పటికీ కూడా ఆ సెంటర్ని నడిపించారు. దానివల్ల అందరి కలలు నెరవేరాయి. శ్రద్ధ ఇంకా కష్టంతో ఏ కలనైనా సాధించవచ్చు. ఒక పెద్ద పెహల్వాన్. శ్రీనగర్ అనే ఊరిలో ఒక పెద్ద పెహల్వాన్ షేరా అని ఉండేవాడు. షేరా కనీసం
7 అడుగుల ఎత్తు, ఇంకా 150 కిలోల బరువు ఉండేవాడు. అతని శరీరం ఇనుములా గట్టిగా ఉండేది. ఎవరైనా సరే షేరా ముందు నిలబడలేకపోయేవారు. దానివల్లే షేరాకి చాలా గర్వం ఉండేది. ఎవరైనా ఉన్నారా ఈ ఊర్లో నన్ను ఎదిరించి పోటీకి వచ్చేవాళ్ళు? ఏ పెహల్వానైనా ఉన్నారా? షేరా తన బలం పొగరుతో అందర్నీ బెదిరించేవాడు, అలా ఆనందం పొందేవాడు. ఒకరోజు ఇంటి యజమాని వచ్చి షేరాతో ఇలా అన్నాడు. అరే ఓ షేరా అన్నా, ఎక్కడ ఉన్నావు? కొంచెం బయటికి రావచ్చు కదా? చాలా రోజులైపోయింది, మీరు కిరాయి కూడా ఇవ్వలేదు. కొంచెం వీలైతే తొందరగా కిరాయి ఇవ్వు బాబు, నేను కూడా పెళ్ళం పిల్లలు ఉన్నవాణ్ణే కదా. ఏమంటున్నావు, కిరాయా? అరే కిరాయి దేనికి? ఇది నా ఇల్లు, ధైర్యం ఉంటే నన్ను బయటికి లాగి చూపించు. చాలు చాలు, వెళ్ళి ఎక్కడి నుంచి? సేట్ చాలా బాధపడతాడు. 2 ఏళ్ల నుంచి షేరా సేట్కి కిరాయి ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆ ఇంటిని కబ్జా చేసుకుని కూర్చున్నాడు. ఒకరోజు సేట్ భార్య కంగారు పడి మొత్తం విషయమంతా తన అన్నయ్యకి చెప్తుంది. నువ్వేమీ ఆలోచించక చెల్లెమ్మా, ఈ విషయం నువ్వు నాకు ముందే చెప్పి ఉండాల్సింది. అతను పెహల్వానైతే మనకేంటి? నీ అన్నయ్య కూడా ఎందులోనూ తక్కువేమీ కాదు. ఇప్పుడు చూడు నువ్వు, నేను అతనికి ఎలా బుద్ధి చెప్తానో. అప్పుడు సేట్ ఒక పోటీ నిర్వహిస్తాడు. సర్పంచ్ని ఇంకా ఊరి జనాల్ని కూడా పిలిపించాడు. సర్పంచ్ గారు, మీకు విషయం తెలుసు కదా, షేరా నా ఇల్లు ఖాళీ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతని దాన్ని కబ్జా చేసుకున్నాడు. ఇంకా నాతో గొడవ కూడా పడుతున్నాడు. ఇంకా నన్ను బెదిరించి కుస్తీ పోటీకి రమ్మన్నాడు కూడా. నేను పెహల్వాన్ కాదు, కానీ నాకు బదులుగా నా బావమరిది పింటూ అతనితో కుస్తీ పోటీల్లో పాల్గొంటాడు. పింటూ గెలిచాడంటే షేరా ఇల్లు ఖాళీ చేయాల్సిందే, ఇంకా ఊరు కూడా వదిలి వెళ్ళిపోవాలి. కానీ పింటూ ఓడిపోతే నేనింకెప్పుడు ఆ ఇల్లు షేరా నుంచి అడగను. ఇది నా వాగ్దానం. సర్పంచ్ ఒప్పుకుంటాడు. షేరా ఇంకా పింటూకి పోటీ మొదలవుతుంది. పింటూ చాలా బలవంతుడు. కొంతసేపటికే పింటూ షేరాని ఎత్తి కింద పడేస్తాడు. అది చూసి ఊరు వాళ్ళందరూ గట్టి గట్టిగా చప్పట్లు కొట్టారు. హో 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 హో, చాలా బాగుంది పింటూ, సూపర్! అరే వా, చాలా బాగుంది, శభాష్ పింటూ, శభాష్, కింద పడేయ్ పడేయ్. షేరా పోటీల్లో ఓడిపోయాడు. ఇంకా షరతు ప్రకారం అతను ఆ ఇల్లు ఇంకా ఊర్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. అందుకే అంటారు, మనం బలం చూసుకొని అందర్నీ ఇబ్బంది పెట్టకూడదు, లేదంటే అది మనకే దెబ్బ కొడుతుంది.